మంత్రి గారు స్పందించకపోతే ఇంకా కొంత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంకా ఫాస్ట్ గా పోవాలని అనుకుంటే ఈరోజు ఈ వార్త ముఖ్యమంత్రి గారికి కోరిన పరిస్థితుల్లో ఉంటే రేపు ఇంకేదైనా కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారు నోటీస్ పెట్టండి చేస్తారు ఇంకా ఆ డాక్యుమెంట్ కాడ ఉంది కదా మన అమెరికా డాక్యుమెంట్ కాడ పోయి కూర్చున్నారు ఒక 2 గంటలు కూర్చుంటే అట్లానే కొంత మెసేజ్ ఫాస్ట్ గా పోతుంది కదా అచ్చా అంతే ముఖ్యమంత్రి గారి కోపం కాదు ముఖ్యమంత్రి ఏదో కావాల్సింది చేసి నేను అంటలేను మరి ఎక్కడైనా మిస్ అయిందేమో ఇది కూడా జస్ట్ ఆయన నోటీస్ అంతే ఫాస్ట్ గా పోవాలంటే మొదటి శాంతియుతంగా ఒక అప్పీల్ ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోలేని పరిస్థితి ఉంటే రేపు ఒక నిరసన ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయేటట్టుగా ఒక కార్యక్రమాన్ని రేపు డాంగ్వాడ దగ్గర 2 గంటలు కూర్చుంటాడు ట్విట్టర్లో కూడా పెడతా మొత్తం మీద ముఖ్యమంత్రి గారి నోటీస్ లో పోవాలి ఇది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీడియా వాళ్ళు ఇది ముఖ్యమంత్రి గారి నోటీస్ లో పోవాలి పంపించేది 15,000 మంది మీరు కూడా వస్తే బాగుంటది అని చెప్పి తెలిసిన విషయమే తెలంగాణ మన రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరిగింది 16,000 మంది కానిస్టేబుల్స్ సంబంధించి కానీ లేదా ఎస్ఐ పోస్టులకు దాదాపు 500 మంది ఎగ్జామ్ పరీక్షలు నిర్వహించారు అయితే మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎం పక్షంగా భట్టి గారు డిమాండ్ కూడా ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీలకు బీసీలకు ఓసీ అంటే ఓసీకి అయితే జనరల్గా పర్సంటేజ్ వాళ్ళ మార్క్స్ ఉంటాయి అనుకోండి అందులో ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకల్ సెక్షన్ సంబంధించి ఓసీలలో ఎకనామికల్ వీకల్ సెక్షన్ సంబంధించి విద్యార్థులకు పర్సంటేజ్ మొదలొచ్చి కూడా ఉన్నది కాకపోతే ప్రభుత్వము ఈ 16,000 కానిస్టేబుల్కి సంబంధించి ఏదైతే 16,000 మంది కానిస్టేబుల్ 500 మంది ఎస్ఎం పోస్టులకు సంబంధించి జరిగిన ఎగ్జామ్స్లో అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పక్షాన కాంగ్రెస్ పార్టీ లేవిదెత్తిన అంశాల్లో ప్రభుత్వం కొంత స్పందించి అందులో ఎస్సీలకు 40 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు అట్లాగే బీసీలకు 50 మార్కులు కట్ ఆఫ్ ఇచ్చారు ఓసీలకు 60 మార్కులు కట్ ఆఫ్ ఇచ్చారు కానీ ఇందులో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చిన దాంట్లో మేము కూడా డిమాండ్ ఉండే ఇవ్వాలని కానీ దానితో పాటు ఈ ఎకనామికల్ బ్యాంకర్స్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళకు కూడా కట్ ఆఫ్ ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది అందులో కానీ ఒకటి మిస్ అయింది ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లాగే చీఫ్ సెక్రటరీ గారికి మరి హోమ్ మినిస్టర్ గారికి కూడా అంటే సమయం లేదు అంటే ఈ 1 వీక్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ 1 వీక్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన విద్యార్థులు 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ఆశ నిరాశగా మిగిలిపోతుంది వీళ్ళకి కానీ వీళ్ళకు కూడా ప్రభుత్వం తక్షణమే ఈ రిజల్ట్ రాకముందే ఇందులోనే 1-2 డేస్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతోటి వీళ్ళకు కూడా బీసీలకు ఏదైతే 50% కట్ ఆఫ్ ఇచ్చినో అదే కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ విద్యార్థులకు కూడా బీసీలకు ఇచ్చిన 50% ఏదైతే కట్ ఆఫ్ ఇచ్చినో వీళ్ళకు కూడా యాడ్ అవుతుంది ఎస్సీ ఎస్టీ దాంట్లో యాడ్ బీసీల అంటే ఆర్థికంగా వెనుకబడ్డ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అది సిస్టమ్ మొదలొచ్చు అది కొత్తగా నేను చెప్పేది కాదు మేము చెప్పేది కాదు ఆ ఉన్న దానినే ఒకసారి ప్రభుత్వం మర్చిపోయింది కాబట్టి ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరిగేది లేదు బీసీలకు అన్యాయం జరిగేది లేదు ఓసీలా ఆల్రెడీ ఓసీలు కొట్లాడే జనరల్ కోటాలని వస్తారు అది చర్చనే లేదు ఇది ఆల్రెడీ ఉన్నదే కదా కొత్తగా నేను ప్రస్తావన తెచ్చింది ఏం లేదు టెన్ పర్సెంట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ విద్యార్థులకు మొదటి నుంచే ఉంది
అది అమలు కాలేదు అని వాళ్ళు ఆవేదనని చెప్పుకోవడం జరిగింది. అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మాట్లాడారా ప్రభుత్వంతో? నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తున్నాను. ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి లెటర్ అయితే రాస్తున్నాను. సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళారా? హోమ్ శాఖ చీఫ్ సెక్రటరీ గారికి వాళ్ళకి మెసేజ్ అయితే నేను పంపించడం జరుగుతుంది. సీఎం గారి సీఎం గారికి ఇచ్చే లెటరు చీఫ్ సెక్రటరీ గారికి పంపించడం జరుగుతుంది. అవకాశం ఉంటే కేటీఆర్ గారు కూడా పంపించడం జరుగుతుంది. కేటీఆర్ శాఖ కాకపోయినా కేటీఆర్ సీఎం కొడుకే కదా, డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా, మెసేజ్ పంపే అవకాశం ఉంటుంది కదా. గవర్నమెంట్ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గేయడం, అక్కడ తగ్గించడం ఇక్కడ ఎందుకు తగ్గియలేదు అనేది. అందుకే ఇక్కడ ఎందుకు అందుకే ఎకనామికల్ వీకర్ సెక్షన్లకు ఎందుకు రాలేదు, మర్చిపోయేలా అది అని భావించాల్సి వస్తుంది. ఏమన్నా ఇక్కడ మిస్ అయినట్టుంది. ఆ మిస్ అయిన దాన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్తాం, లెటర్ల ద్వారా ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాం. దీని కొంత మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కొంత ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయేటట్టుగా మీరు దీన్ని ఫోకస్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే 15,000 మంది విద్యార్థుల యొక్క వాళ్ళ ఆశ నిరాశ కావద్దు అనే ఉద్దేశంలోనే ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వం తెలియాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్గా ముఖ్యమంత్రి గారికి మెసేజ్ పోవాలంటే ఇప్పుడు ఇమీడియట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోయే అవకాశం ఉంటుంది, లేదు ప్రింట్ మీడియా ద్వారా పోయే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఆ 15,000 మంది స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీడియాలో బాధపడి ముఖ్యమంత్రి గారి దృష్టి పెట్టేట్టు చేయాలని కోరుతున్నాను. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ విద్యార్థులకు కూడా బీసీలకు ఇచ్చిన 50% ఏదైతే కట్ ఆఫ్ ఇచ్చారో వీళ్ళకు కూడా ఇవ్వాలని ఒక ఈ విషయాన్ని నేను గాంధీ భవన్ ద్వారా శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎట్లయితే ప్రతిసారి ప్రభుత్వానికి కొన్ని విషయాలలో మర్చిపోయే క్రమంలో జ్ఞాపకం చేయించే ఒక బాధ్యతగా చేస్తున్న జరుగుతుంది. అందులో ఇది కూడా ఉండే మా భట్టి సెల్వీకర్ మాట్లాడినప్పుడు కూడా ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన విద్యార్థులు కూడా ఉండే సరే జనరల్గా ఓసీలకు అయితే 60% ఉంటుంది ఎప్పుడు వాళ్ళు, కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు వీళ్ళకి కూడా ఉండేది ఉండే కట్ ఆఫ్ మార్కుల సంబంధించి మరి అది ఎక్కడ మిస్ అయిందో మిస్ అయింది. మేము ఇమీడియట్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లెటర్ రాస్తున్నాను, హోమ్ మినిస్టర్ రాస్తూ చీఫ్ సెక్రటరీ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి తక్షణమే ఈ 15,000 మంది విద్యార్థులకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ విద్యార్థులకు కొంత ధైర్యాలు ఇచ్చే విధంగా వాళ్ళకు కొంత ఎందుకంటే వాళ్ళకు కూడా ఆల్రెడీ ఏజ్ ఆల్రెడీ ఉన్ననే ప్రభుత్వమే తీసుకుంది కొంత సడలింపు. ఇందులో ఏజ్ కూడా మళ్ళీ ఉండదు, మళ్ళీ ఎప్పుడో రిక్రూట్మెంట్కు సంబంధించిన మళ్ళీ జాబ్స్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఉంటుందో మరి అప్పటికి వీళ్ళ ఏజ్ ఉంటుందా ఉండదా అప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ రిజల్ట్లోనే ఇప్పుడున్న ఈ యొక్క కానిస్టేబుల్ 16,000 మంది పోస్టులకు కానీ 5,000 మంది పోస్టులకు సంబంధించిన ఎస్ఏ పోస్టులకు కానీ ఇందులోనే వీళ్ళకు కట్ అప్ బీసీలకు ఇచ్చిన 50% కట్ అప్ మార్క్స్ ఇందులోనే ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకొని ఒక ప్రకటనలన్నా ఒక జీవనన్న ఇమ్మీడియట్లీ రావాలని ఈ యొక్క 15,000 మంది ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన విద్యార్థులు వాళ్ళ పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్లకు నేను ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నాను. తక్షణమే దీని మీద వాళ్ళు కొన్ని ఆదేశాలు ఇచ్చి వీళ్ళకి న్యాయం చేసే విధంగా వీళ్ళకు కూడా కొంత సపోర్ట్గా ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలని